హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. రైతు మిత్రులందరికీ నమస్కారం. పంట సాగు చేసే ప్రతి రైతు కూడా సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో ఒకటి తెగుళ్ల సమస్య. ఈ తెగుళ్ళు ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది కనుక చూసినట్లయితే, కొన్ని రకాల తెగుళ్ళు మట్టి ద్వారా వస్తుంది, విత్తన ద్వారా వస్తుంది. కొన్ని రకాల తెగుళ్ళు వాతావరణంలో వచ్చేటటువంటి పలు రకాల మార్పుల వల్ల కొన్ని రకాల తెగుళ్ళు పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. కానీ సాగు రంగంలో ఖర్చు అదుపులో ఉంచుకోవడానికి నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను వాడి ఉత్పత్తి ఖర్చులను తగ్గించి దిగుబడిని సాధించుకోవచ్చు. ఈ విధానంలో ముఖ్యమైనది విత్తన శుద్ధితో పాటుగా భూమి ద్వారా వ్యాపించేటటువంటి శిలీంద్రాలను అదుపులో ఉంచుకునేందుకు జీవ శిలీంద్ర నాశనను ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలోనే అతి ముఖ్యమైనది ట్రైకోడర్మా విరిడి అతి ముఖ్యమైనది అని చెప్పవచ్చు. తెగుళ్ళ నివారణకు నిరోధానికి ట్రైకోడర్మా విరిడి ఎలా ఉపయోగపడుతుందో, దీనిని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, అదేవిధంగా దీని యొక్క మోతాదు ఏమిటి, ఏ విధంగా వాడుకోవాలి, వాడుకునే విధానం ఏమిటి, మొత్తం సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంది. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు. ముందుగా వీడియోలోకి వచ్చినట్లయితే, వివిధ రకాల పంటలను ఆశించి నష్టపరిచే శిలీంద్రాలు ముఖ్యమైనది. వీటిలో మనకు చాలా రకాల నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ నష్టాలలో ముందుగా చూసుకున్నట్లయితే, నారుమళ్ళలు, నారుకొళ్ళు, మిరప, వంగ, టమాటా, మొక్కజొన్న, ఆమోదం వంటి పంటల్లో ఎండు తెగుళ్ళు, వేరుకొళ్ళు తెగుళ్ళు మొదలైనవి ఆశిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా అల్లం, పసుపు పంటలో వచ్చేటటువంటి దుమ్మకూళ్ళు తెగుళ్ళు కానీ, చీని, నిమ్మ పంటలో వచ్చేటటువంటి వేరుకూళ్ళు, అదేవిధంగా కొబ్బరిలో వచ్చేది గ్యానోడర్మా వంటి తెగుళ్ళను పంటను ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ తెగుళ్లను అదుపులో ఉంచుకోవడానికి ఈ జీవ శిలీంద్ర నాశిని ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే ట్రైకోడర్మా విరిడిగా చెప్పవచ్చు. అయితే ఈ ట్రైకోడర్మా విరిడి పంట పొలాల్లో వాడుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు మనం ముందు కనుక చూసుకున్నట్లయితే, ఈ ట్రైకోడర్మా విరిడిని ముఖ్యంగా విత్తన శుద్ధిలో వాడుకోవచ్చు, అదేవిధంగా పొలంలో విదజల్లుకోవచ్చు. నేల ద్వారా వ్యాపించేటటువంటి శిలీంద్రాలను వ్యాప్తి చెందకుండా చేయడానికి నేరుగా మట్టి ద్వారా కూడా మనము వేసుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడి అనేది మనకు సాధారణంగా పౌడర్ రూపంలోనే లభిస్తుంది. దీని యొక్క నిల్వ సామర్థ్యం వచ్చేసి 3 నుండి 4 నెలలు మాత్రమే నిల్వ సామర్థ్యం ఉంటుంది. ఉష్ణోగ్రత 28 నుండి 30 డిగ్రీలు దాటినట్లయితే దీని నిల్వ సామర్థ్యం తగ్గుతుంది. కాబట్టి శీతల ప్రాంతంలోనే దీనిని నిల్వ ఉంచుకోవాలి. దీనిని పంటలో వాడుకోవడం వల్ల మొక్కలలో తెగుళ్ళను తట్టుకునే శక్తిని కలుగజేస్తుంది, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ట్రైకోడర్మా విరిడిని వాడడం వల్ల ఎటువంటి తెగుళ్ళను నియంత్రిస్తుంది మనం కనుక చూసుకున్నట్లయితే, నారుకుళ్ళు, ఎండు తెగుళ్ళు, వేరుకుళ్ళు, దుంపకుళ్ళు వంటి తెగుళ్లను ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుందనే చెప్పవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడిని ఏ పంటల్లో వాడుకోవాలి మనం కనుక చూసుకున్నట్లయితే, ఇది దాదాపుగా అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వాడుకోవాల్సిన ఒక శిలీంద్ర నాశినిగా చెప్పవచ్చు. మొక్కలకు కావాల్సిన జిబ్రెలిన్ హార్మోన్స్ విడుదల చేయటంలోను, మొక్క ఎదుగుదలలోను, అదేవిధంగా నేలలో మిగిలినటువంటి భాస్వరం, ఇనుము వంటి పోషకాలను మొక్కలు తీసుకునే విధంగా సహాయపడుతుంది. ఈ ట్రైకోడర్మా విరిడి యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే, ఈ ట్రైకోడర్మా విరిడిని విత్తన శుద్ధిలో వాడుకోవచ్చు. ఈ విత్తన శుద్ధిలో దీని ఒక మోతాదు 1 కిలో విత్తనానికి 10 గ్రాములు చొప్పున కలిపి వాడుకోవచ్చు. అదేవిధంగా నేల ద్వారా ఆశించేటటువంటి తెగుళ్ళ నివారణకు గాను దీని యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే, 100 లీటర్ నీటిలో 1 కేజీ ట్రైకోడర్మా విరిడి కల్చర్ని కలిపి మనం భూమి నేల ద్వారా అందించుకోవచ్చు. ఈ ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువుతో పాటుగా చల్లుకోవడానికి దీని యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే, 90 కేజీల పశువు ఎరువులో 10 కేజీల వేపపిండి, 2 కేజీల ట్రైకోడర్మా విరిడిని కలిపి ఒక 10 నుండి 15 రోజుల వరకు మాగబెట్టిన తర్వాత అవి తయారైనటువంటి ఆ ఎరువును పంట పొలాల్లో మనం వాడుకోవటం ద్వారా ఈ పంటను మట్టి ద్వారా వచ్చేటటువంటి తెగుళ్లను నియంత్రించడంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్గా పనిచేస్తుందనే చెప్పవచ్చు. ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని జీవన ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఆ తయారీ విధానం కనుక చూసుకున్నట్లయితే, 90 కేజీల పశువుల ఎరువుల్లో 10 కేజీల వేపపిండి, 2 కేజీల ట్రైకోడర్మా విరిడి మిశ్రమాన్ని కలిపి బాగా కలిపి తగినంత తేమ ఉండే విధంగా చూసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని వారం రోజుల పాటు నీడలో ఉంచాలి. అందులో తేమ తగ్గకుండా చూసుకోవాలి. అలా వారం రోజుల పాటు పాటించిన తర్వాత అందులో బూజు వంటి ఒక పదార్థం అనేది ఏర్పడుతుంది. అప్పుడు దీనిని ఒక ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. అలా వేసుకోవడం ద్వారా పంటను చెడు చేసేటటువంటి శిలీంధ్రాలు, భూమిలో ఉన్నటువంటి శిలీంధ్రాలు అన్ని చనిపోయి మనకు పంట అనేది ఆరోగ్యంగా దృఢంగా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ మిశ్రమ కల్చర్ని ఉపయోగించి పంటలో వచ్చేటటువంటి దుంపకుళ్ళు, నారుకుళ్ళు, వేరుకుళ్ళు, ఎండు తెగులు వంటి ఈ తెగులను కూడా మనము అరికట్టుకోవచ్చు, అధిక దిగుబడి పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూస్తారన్నమాట. అదే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.